నమస్తే, నా పేరు కిరణ్ మై. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారధుల్లా పనిచేయాలని ఉమ్మడి విశాఖ జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణలు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుబ్బారెడ్డికి ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఘన స్వాగతం పలికారు. తప్పడిగుళ్లు, డప్పు వాయిద్యాలు, ఒంటెలపై వైసీపీ జెండాలు ఎగురవేస్తూ సుబ్బారెడ్డికి సాదర స్వాగతం పలికారు. గజమాలతో కేకే రాజు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 44 వార్డులోని వెంకటేశ్వర కాలనీ, అకేపాలెం, శ్రీనివాసనగర్, 80 ఫీట్ రోడ్లోని గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇన్ఛార్జ్ కేకే రాజును తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి ఎటువంటి గ్యాప్ లేకుండా ఉండేందుకు బృహత్తర కార్యక్రమంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాణాల శ్రీను, అనిల్ కుమార్ రాజు, శశికళ, ఉషస్తి, నాయకులు సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమిన్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని ప్రజలందరూ కూడా ఈరోజు వెలుగెత్తి చాటుతా ఉన్నారు. ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇక్కడ సమన్వయకర్త కేకే రాజు గారితో కలిపి గౌరవ తిరుమల టీటీడీ చైర్మన్ గారు, సుబ్బారెడ్డి గారు, నేను ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ ఒక్క గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ప్రతి చిన్న వ్యత్యాసం కూడా, అంటే గ్యాప్ కూడా లేకుండా ప్రతి ఒక్క కమ్యూనికేషను డైరెక్ట్గా ప్రజల వద్దకి ఒక ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ని కానీ పంపించి పూర్తిగా ప్రతి పథకం వారికి అందిందా లేదా, ప్రతి ఇంట్లో వారికి ఏదైనా పథకాలు రావట్లేదా, అంటే వాళ్ళకి అర్హత ఉండి పథకాలు ఏమైనా మిస్ అవుతున్నాయా, వారికి పిల్లలు చదువులు చదువుకుంటున్నారా లేదా, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయా లేదా, అన్నీ అందుతున్న రేషన్ అందుతుందని ప్రతి ఒక్కటి కూడా వారి ఇంటికి మళ్ళీ వారికి ఎంత పథకాలు వస్తున్నాయి, ఏం రాలేదు, ప్రతిది వివరంగా కూడా వాళ్ళతో మాట్లాడి ప్రతి ఇంటికి ఏం కావాలని కూడా వివరంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఎమ్మెల్యేని కానీ పంపించి వేళ ముఖ్యమంత్రి గారి తరఫున పంపించడం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే గతంలో ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఒకసారి ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు కానీ మధ్యలో ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిన పాపాన్ని పోలేదు. అటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రతి కుటుంబం దగ్గరికి కూడా మన గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేని కానీ వారి కోఆర్డినేటర్ని కానీ ఎంపీని కానీ వెళ్ళి పంపించడం నిజంగా ఒక గొప్ప కార్యక్రమం.